Hello friends, welcome to our channel All in One. Ee roju mem mee kosam oka kotta video teeskochamu. Munduga maa channel ni evaraithe subscribe cheyaledo subscribe cheyandi alage pakkanunna bell icon pai click cheyandi. Ee roju mana video topic entante manushulu kukkalantene ekkuvaga ishtapadataru enduku. మనల కూడా చాలా మంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే మనకి మనం పెంచుకుంటున్న కుక్కకి మధ్యలో ఉన్న అనుబంధం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు కనుక ఒక పెంపుడు జంతువు ఉంటే మీ ఇద్దరి మధ్యన మెల్లిగా సాన్నిహిత్యం పెరిగి బంధం బలపడుతుంది. పిల్లి పక్షి ఇలా ఏది పెంచుకున్నా మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన వస్తుంది. అదే కుక్కల విషయానికి వస్తే మాత్రం అవగాహనే కాదు మీ ఇద్దరి మధ్య నిజమైన స్నేహం అంకురిస్తుంది. కుక్కలు మనుషుల నిజమైన నేస్తాలు అని నిజమే చెప్పారు. ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్న వారే కుక్కలని పెంపుడు జంతువులుగా తెచ్చుకుంటారు. అసలు ఇంతకీ ఇతర జంతువులని కాదని కుక్కలనే ఇష్టపడటానికి గల కారణమేమిటి? మీ అక్వేరియంలో ఉన్న చేపలు మీతో మాట్లాడలేవు లేదా మీ పిల్లలతో ఆడలేవు. అదే ఒక కుక్క పిల్ల ఉంటే మీరెంత ఒత్తిడితో రోజు గడిపి ఇంటికొచ్చినా అది మీ ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. మనము కుక్కలని ఎక్కువగా ఇష్టపడటానికి గల కారణాలు. మొదటగా సెక్యూరిటీ. కుక్క ఉన్నది జాగ్రత్త అన్న బోర్డు ఉన్న ఇల్లు మనం చూసే ఉంటాము. అవును, మీ ఇంట్లో కనుక ఒక కుక్క ఉంటే దొంగలు లేదా ఇతర చొరబాటుదారులు మీ ఇంట్లోకి రావాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. మరి నేరస్తులు 5 అడుగుల దూరంలో ఉండగానే కుక్క పసిగట్టి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి నిరంతరంగా మొరుగుతూనే ఉంటుంది. రెండవది, మన ఇంట్లో ఇంకో పిల్లవాడు. కుక్కలంటే మనుషులకి ఎందుకంత ప్రేమ? ఎందుకంటే కుక్క పిల్లలు కూడా మన పిల్లలలాగే మన ప్రేమని అటెన్షన్ని డిమాండ్ చేస్తాయి. కాబట్టి ఒక కుక్క పిల్ల ఉంటే మన ఇంట్లో సందడికి లోటు ఉండదు. పిల్లలు వద్దనుకున్న ఆడవారు లేదా పిల్లలు కలగని స్త్రీలు కుక్కని పెంచుకుంటే చిన్న పిల్లలని పెంచిన అనుభూతే కలుగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మూడవది, షరతులు లేని ప్రేమ. మన కుక్కతో ఉంటే మనం ఎప్పుడూ ఒంటరి కాదు. స్నేహితులు బంధువులు వచ్చిపోతుంటారు, కానీ కుక్క మాత్రం తన ఆఖరి క్షణం వరకు మనతోనే ఉంటుంది. మనం ఎంత అందంగా ఉన్నా లేదా మనం ఎంత సంపాదిస్తున్నా ఇవన్నీ దానికి అనవసరం. దానికి కావాల్సిందల్లా మన స్నేహం మరియు ప్రేమ మాత్రమే. నాలుగవది, నిత్యం మనతోనే ఉండే మన భాగస్వామి. మనకు కనుక పెంపుడు కుక్క ఉంటే ఇతరుల కంపెనీ అక్కర్లేదు. పిల్లలు కుక్కల మధ్య ఏర్పడ్డ బలమైన బంధాల గురించి ఎన్నో అద్భుత కథలు మనకి తెలుసు. మనము దగ్గర లేనప్పుడు కుక్కలు మన పిల్లలకి కాపలా కాస్తుంటాయి. అందువల్లే మిగతా పెంపుడు జంతువుల కంటే కుక్కలంటేనే చాలామంది ఇష్టపడతారు. ఐదవది, మనుషులని అర్థం చేసుకుంటాయి. వాసన పసిగట్టడంలో కుక్కలు మనుషుల కంటే 100% నయం. మనని ఎవరైనా వ్యక్తి కలిసినప్పుడు లేదా మనం ఎవరైనా వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి కనుక మనతో అసౌకర్యంగా ప్రవర్తించినట్లయితే మనకంటే ముందు మన పెంపుడు కుక్క రియాక్ట్ అవుతుంది. మన కుక్కకి ఎదుటి వారి నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తే కనుక మనం ఆ వ్యక్తితో సంభాషణని పొడిగించాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఆరవది, కుక్కలతో సమయం గడపడం సరదాగా ఉంటుంది. అసలు మిగతా పెంపుడు జంతువులు కాకుండా కుక్కలనే ఎందుకు ఎంచుకోవాలో అని ఆలోచిస్తే కనుక అవి పంచి ఇచ్చే వినోదం గురించి ఒక్కసారి ఆలోచించాలి. దాగుడు మూతలు వంటి ఆటలు వాటితో ఆడుకోవడం ఎంత సరదాగా ఉంటుందో.
మన వేసవి కాలపు పిక్నిక్ ఫోటోలకి మన పెంపుడు జంతువులతో ఆడుతున్నప్పటి ఫోటోలు అదనపు ఆకర్షణ. 7వది, కుక్కలు మన కోసం ఎదురు చూస్తాయి. అసలు అన్ని జంతువులకెల్లా కుక్కలనే ఎందుకు పెంపుడు జంతువులుగా ఉంచుకోవడానికి ఇష్టపడతారో చెప్పడానికి ఈ కారణానికి మించి ఇంకొకటి ఉండదు. మీరెంత లేటుగా ఇంటికి రండి, మీ పెంపుడు కుక్క మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు ప్రియమైన వారు ఎదురు చూసినా చూడకపోయినా కానీ తన యజమాని చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క పెంపుడు కుక్క కూడా జబ్బు పడి మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, ఇంకా షేర్ చేయండి.